రాజకీయాల్లో ఎవరు అవసరం ఏంటి అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమి అవసరం ఎంతవరకు ఉందంటే సపోర్టింగ్. అదే సందర్భంలో ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీ అవసరం ఏంటంటే అధికారంలో భాగస్వామ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్. తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ అవసరం అధికారం కోసం కొంత సపోర్టింగ్, అంతేగాని భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ అవసరం జాతీయ స్థాయిలో ఉంటుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. తన బలహీనత బీజేపీ బలం కాకూడదు అనుకుంటుంది. అయితే ఎంతవరకు అవసరం అంటే బీజేపీ వాళ్ళు కొత్తగా వచ్చే ఓట్లు ఏమీ లేవు, కానీ బీజేపీతో నెగిటివ్ ఉండకూడదు, ఫైటింగ్ ఉండకూడదు. ఉంటే వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ధనవంతులైనటువంటి అభ్యర్థులు దొరకరు. కాబట్టి ఆ ఉద్దేశంతో బీజేపీ అవసరం ఉంది తప్పించి భారతీయ జనతా పార్టీని బేస్ చేసుకుని రాజకీయం చేయాలనుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీతో ఏదో వచ్చేస్తుంది అనుకోవట్లేదు. ఈవెన్ ఇద్దరు పొత్తు పెట్టుకుంటే ఇంకా కొంత మైనస్ అవుతుంది కూడా, బీజేపీ మీద వ్యతిరేకత తమకు కూడా టర్న్ అవుతుందన్న భయం ఉంది. జగన్ మీద వ్యతిరేకత ఖచ్చితంగా తమకు అనుకూలం ఉంది, జగన్ మీద వ్యతిరేకత బీజేపీకి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ బీజేపీతో అవసరం జాతీయ ప్రభుత్వంతో వ్యవహారం, ప్లస్ దర్యాప్తు సంస్థల భయంతో రానటువంటి వాళ్ళని రప్పించుకోవడం కోసం మాత్రమే అన్నది ఇక్కడ ఎలకం.